శ్రీ గురుభ్యో నమః శివం వ్యాధ ధనుర్రాశి వారికి ఫిబ్రవరి మాసం 2018 ఏ విధంగా ఉంటుంది విషయానికి వచ్చినప్పుడు ధనుర్రాశిలో శనీశ్వరుడు ప్రవేశించి అప్పుడే 3 నెలల కాలం అయిపోయింది. అదేవిధంగా రవి కూడా వచ్చి అక్కడ ఉన్న మకరంలో కూడా వెళ్ళిపోయాడు. ధనురాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టవలసినంత ఇబ్బంది పెట్టి వాడు వెళ్ళి ఉన్నాడు ఆల్రెడీ. మూల నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పూర్వాషాఢ నక్షత్రం మీద శని యొక్క ప్రభావం కూడా కొంతవరకు చూపిస్తోంది, పూర్తిగా చూపిస్తోంది కాబట్టి జాగ్రత్త పడడం చాలా అవసరపడుతుంది. అయితే ఇక్కడ ఒక విశేషమైన స్థితి ఏం చెప్పాలంటే ఈ ధనురాశి వారికి ఈ శని ప్రభావం ఉందని ఆల్రెడీ అనుభవంలో ఉన్నారు కాబట్టి కొంత ధన ప్రాప్తి కూడా జరిగే అవకాశం, ధనము వచ్చి ఖర్చు అయ్యేటట్టుగా జరుగుతుంది తప్ప అప్పు చేయవలసిన అవసరం పడకుండా కొంత ఆకస్మిక ధన లాభాలు కూడా పొందే అవకాశం బాగా కనిపిస్తుంది. లాభంలో గురుడు ఉన్నాడు కాబట్టి తెలియని ఎప్పుడో రాసిన ఎగ్జామ్స్కి ఇప్పుడు పాస్ అవ్వడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు ఉండో పడుతున్న ఇబ్బంది నుండి ఒకటి రిలీఫ్ అయ్యి కొంతవరకు మార్పులు వచ్చి సక్సెస్ఫుల్ అవ్వడం ఇటువంటి విద్యార్థి దశలో ఉన్న వాడికి బాగా కనబడే అవకాశం ఉంది. ఇక ధనురాశి వారికి ప్రత్యేకంగా మనం చూసుకున్న రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి, స్క్రాప్ బిజినెస్ చేసే వాళ్ళకి కొంత ఆర్థిక బలం పెరుగుతుంది. అందరూ ఏమీ నష్టపోయే అవకాశం అయితే ఉండదు. అయితే కొంత మనోధైర్యంతో ముందుకు వెళ్ళడానికి చేయడానికి ప్రయత్నాలు చేయగలగాలి. వీరు ప్రత్యేకించి చేసుకోవాల్సిన వాటిలో ఏంటంటే ఒక అంతటా వీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఏదైనా శ్రీ సూక్తం కానీ పురుష సూక్తం కానీ రోజు చదవడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం ఈ శనీశ్వరుడు యొక్క ప్రభావం కొంతవరకు తగ్గడము, తర్వాత గురుబలం పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గురుబలంతో అన్ని పనులు సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి ప్రయత్నం చేయండి. ఇది రాని పక్షంలో నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః. ఈ నారాయణ అష్టాక్షరి మహామంత్రం సాధన చేయడానికి ప్రయత్నించండి. ప్రత్యేకించి మూల నక్షత్రం వారు ఈ విధంగా చేసుకోవడం వల్ల కొంత దోషాన్ని నివృత్తి అవుతూ యోగాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ.